రుద్రంగి మండలంలోని మనాల గ్రామంలో మిషన్ భగీరథ వాటర్ పైప్లైన్ పగిలిపోయి నీళ్లు బయటకు ఎగిసిపడుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మిషన్ భగీరథ పనులు సరిగా జరగకపోవడంతో గత 6 నెలల నుండి రుద్రంగి మండలంలోని మనాల గ్రామంలో మిషన్ భగీరథ వాటర్ పైప్లైన్ పగిలిపోయి నీళ్లు బయటకు ఎగిసిపడుతున్నాయని గ్రామస్తులు తెలిపారు. ఇన్ని రోజుల నుండి నీళ్లు వృధాగా పోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నామని, ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు దీన్ని సరిగ్గా మరమ్మతులు చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.